ప్రాంతం గొల్లలపాలెంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ప్రజలు నానాయాతన పడుతున్నారు. ఈ ప్రాంతంలో లక్షలాదిగా ప్రజలు నివాసం ఉండడంతో వైద్యం కోసం ఆసుపత్రికి సుమారుగా 500కు పైగా రోగులు వస్తారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జీవీఎంసీ అధికారులు ఈ వైద్య అనే సంస్థకు అప్పగించారు. అప్పటి నుండి ఈ ఆసుపత్రికి ఈ వైద్య అండర్లోనే నడుస్తుంది. సుమారుగా నెల రోజుల నుండి ఆసుపత్రికి వస్తున్న రోగులకు మందులు ఇవ్వటం లేదని, తనిఖీలు చేసి బయటే ఉన్న మెడికల్ స్టోర్లకు వెళ్లి మందులు కొనుక్కోమని డాక్టర్లు నేరుగా చెప్తున్నారని అక్కడికి వచ్చిన రోగులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ సంగతి రోగులు గతంలో జీవన్ ఆసుపత్రి బాగా నచ్చేది. ఎప్పుడైతే ఏ సౌకర్యం ఇచ్చారో అప్పటికనే దీనికి కనీసం చాలా గౌరవంగా పట్టుకుంది. మరి చూస్తే జీఎంస్ గారు దీన్ని 10 సంవత్సరాలు అమలుస్తూ ఉంటున్నారు. కనీసం ఒక ఇంజక్షన్ గారు ట్యాబ్లెట్ పట్టి అయిపోతుంది. మరి ఇది ఇక్కడ డాక్టర్ తప్ప, మా యొక్క జీఎం తప్ప, అక్కడ అధికారి తప్ప అని తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ సుమారు 5 వార్డులు కూలి పని చేసుకొని జీవన సాగించే ప్రజలు తప్ప ఒప్పించారు కాదు. ఈ 5 వార్డులు సుమారు 2 సార్లు ప్రజలు ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. కనీసం ఒక బాటిల్ కానీ ఒక ఇంజక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ లేదు. ఇంతవరకు జీఎం కౌన్సిలర్ కానీ ఒక అధికారి కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇది చాలా దారుణం. ఇది ప్రజలు కోరుకుంటేది ఏది కూడా కాదండి. ప్రజలు నమ్మి ఓటు తేనికేస్తారండి. విద్య వైద్యం శుభ్రంగా అందారండి. అలా వైద్యం జరిగిన కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా లేదండి. ఇది పచ్చి అర్థమవుతుంది. లేదా హాస్పిటల్ అమ్ముకుని ఎంతమంది రోగులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు జీవించే నుంచి 1 రూపాయి కూడా ఇవ్వనందువల్ల మేము ఇప్పుడు మందులు తేలేకపోతున్నాం. 14 లక్షలు చెల్లించాలండి, కానీ 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు దాకా మేము ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్ ద సాలరీలు స్టాప్ అవ్వకోకుండా క్యాపెక్స్ కింద కొంచెం ఇన్వెస్ట్ చేశాం సార్. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు దాకా మాకు 1 రూపాయి కూడా రాలేదు. 19 మంది ఈ హాస్పిటల్లో మంది ఆర్లో కూడా అంతే మంది 19 మంది. కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే ఒక కమిటీ ఏర్పాటు చేశారండి. ఆ కమిటీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తానన్నారు. డాక్టర్లు అయితే అందుబాటులో ఉన్నారు, కానీ మందులు లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక స్థానిక ప్రజలు వార్తా టీవీ ఛానల్ను ఆశ్రయించారు. దీంతో వార్తా టీవీ ఛానల్ ప్రతినిధి ఈ వైద్య మేనేజర్ రాకేష్ ని సంప్రదించగా ఆసుపత్రికి అయ్యే మందుల ఖర్చు ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు జీవీఎంసీ బకాయి ఉందని, దీనివల్ల మందులను రోగులకు సక్రమంగా అందించలేకపోతున్నామని ఆయన తెలియజేశారు. దీంతో అక్కడికి వచ్చే రోగులు సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.